దేవతల్లో ఇద్దరికి మాత్రమే శని పట్టలేదు. ఎవరు వారు? శనీశ్వరుడి చేడు ప్రభావం పట్టని దేవతలు. దేవుడైన మనిషైన జీవితంలో ఒక్కసారైనా చిన్న లేదా పెద్ద శని దోషం పట్టని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పటి వరకు దేవతల్లో ఇద్దరికి మాత్రమే శనీశ్వరుడి ప్రభావం లేదని శాస్త్రాలలో చెప్పబడింది. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు హనుమంతునిపై పడలేదని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు శనీశ్వరుడు కథ రామాయణంలోని ఓ కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వరుడు ప్రభావం పడలేదు అని చెప్పబడింది. ఆ కథ గురించి తెలుసుకుందాము. లంకలో రావణుని బందిలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు. మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. శనీశ్వరుడు ఆ మార్గాన్ని నిర్మించడంలో సహాయం చేయడానికి ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకుంటారు. కాని హనుమంతుడుపై శని ప్రభావం పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శని భగవానుడు చెప్పాడు. చెప్పినట్లుగానే హనుమంతుడు తలపై ఎక్కి కూర్చున్న శని హనుమంతుడు చేసే పనులకు ఆటంకం కలిగించాడు. హనుమంతుడు తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని శనీశ్వరుడికి చెబుతాడు. అందుకు శనీశ్వరుడు అంగీకరించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే హనుమంతుడు తన శక్తితో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు హనుమంతుడిని పట్టుకోవడానికి వీలు పడలేదు. శనీశ్వరుడికి తప్పించుకునే అవకాశం లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. అందువలన శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించే వారికి శనీశ్వరుడి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది అని చెబుతారు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.